वेलकम टू लक्ष्मी ग्रैंड किचन। చూడండి, ఐదు విజిల్ పెట్టాం కదా, మీరు ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టుకోండి, ఆరుకాడి కుడికిందనమాట. ఒక ఆరు విజిల్గా పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఇవి నేను కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటాను. కొద్దిగా అట్లే ఉండాలి బఠానాలు లాగా. చూడండి, కొద్దిగా దీంట్లో వేసుకుందాం. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని వస్తాను. ఇవి చూద్దాం, ఇలా మెరిగింది కదా. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్లు తెచ్చుకొని కడాయి పెట్టేసుకొని, అంటే దానికి సరిపడా కడాయి పెట్టేసి ఒక గరిటె ఆయిల్ వేసానండి. నెక్స్ట్ ఉల్లిపాయ ఉంటుంది కదా, అది కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఒక పావు టీ స్పూనే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయలేదు. తర్వాత టమాటా ప్యూరీ, పచ్చి టమాటాని నేనేం ఉడకబెట్టడం కానీ ఏంచడం కానీ ఏం చేయలేదు. పచ్చి టమాటా ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ ప్యూరీ వేస్తున్నా. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు, పచ్చివాసన పోయి కొద్దిగా నూనె తేలుతుంది అంతవరకు ఒక రవ్వ ఫ్రై చేసుకోవాలి. తగినంత కారం, మీరు మీ టేస్ట్కి తగినట్టు కారం తీసుకోండి. నేను చిన్నపిల్లలు కదా, కొద్దిగా కారం తక్కువ తీసుకుంటున్నాను. కారం వేసాం కదా, మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని వేసుకోమన్నా. తర్వాత ఒక అర టీ స్పూన్ తక్కువే, ఒక అర టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ ధనియాల పొడి వేసాను. కొద్దిగా ఉప్పు, ఇది గరం మసాలా కొద్దిగా వేస్తున్నా, ఒక రెండు చిటికలు గరం మసాలా. మనం ఉడికించిన బఠానీ ఉంది కదా, అది వేసేస్తాను. కొద్దిగా నీళ్ళతో కూడా వేశాను. కొన్ని నీళ్ళు వచ్చేసి పక్కన పెట్టేశాను అనమాట, కొన్ని నీళ్ళు తీసి పక్కన పెట్టేశాను. ఇది ఒక్క నిమిషం పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు మనం బఠానీ ఉంది కదా, మరి గుండ్లు గుండ్లుగా లేకుండా కొద్దిగా పలుక అయ్యేటట్టుగా, ఆడొకటి ఆడొకటి పలుక అయ్యేటట్టుగా పలుసగా పడినాం అనుకో బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నీరు ఉంది కదా, ఆ నీరంతా ఇంకిపోయింది. కొద్దిగా బఠానీ కూడా కచ్చా పచ్చగా మెరిగింది చూడండి, పలుకులు పలుకులుగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, అది వేసేస్తున్నా. అనమాట ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేద్దాం, అంటే బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇలా ఇందాక మనం గ్రైండ్ చేసినది బఠానీలు మొత్తం ఇలా వేగి నీరంతా పోయింది కదా, ఇట్లా వచ్చేసి ఉడికించిన బంగాళదుంప, ఒక రెండు బంగాళదుంపలు అనమాట ఉడికించాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక నిమిషం కలిపేద్దాం, కొద్దిగా వేడి అవ్వాలి కదా. ఇప్పుడు దీంట్లో నీరు అనేదే లేదు కదా, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం బఠానీలో నుంచి నీళ్లు తీసాం కదా, ఆ నీళ్లు వేస్తున్నాను. మనకు చాటుకి ఎంత సరిపోవాలి చూసుకొని వేసుకుందాం. నేను తీసిన నీళ్లు మొత్తం వేసేసినాను, ఒక కప్పు ఉన్నాయి. ఇప్పుడు ఉప్పు, కొంచెం కారం అలాంటి టేస్ట్. ఇప్పుడు దీంట్లో అన్ని వేసేసాము, ఉప్పు కూడా సరిపోయింది. ఇది పావు బాజీ మసాలా. నేనైతే గరం మసాలా అనేది లేదు, అంటే నేను ఇందాక వేసానులే కొద్దిగా చెక్క లవంగం పొడి, మేము అదే గరం మసాలా. పావు బాజీ మసాలా కొద్దిగా వేస్తున్నా, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది టేస్ట్ బాగుంటుంది అందుకని నేను వేస్తున్నాను. ఒకసారి వేసుకొని చూడండి మీరు కూడా, కొద్దిగా టేస్ట్ తేడా తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఇలా వేసేసాను కదా, ఇంకంతే. స్టవ్ పెట్టేస్తున్నాను, నేను సర్వింగ్ చేసుకొని వచ్చేస్తా. నేను కొత్తిమీర అనేది ఇక్కడ సర్వింగ్ చేసుకుందామని దీంట్లో వేయలేదు,
అంతే. ఇప్పుడు సర్వింగ్ చేశాను కదా, ఇది మిక్చర్ అన్నమాట. మిక్చర్ కానీ నేను వచ్చేసి ఇక్కడ పానీపూరి తీసుకున్నాను, ఒక పానీపూరి వేస్తున్నాను. మీకు ఇంకా మిక్చర్ కానీ ఇంకా ఏమంటారు చిన్న చిన్న బుడ్డకారాలు అంటారు కదా అవి కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, తర్వాత నిమ్మరసం, ఒక రెండు చుక్కలు నిమ్మరసం. బయట వాన పడుతుంది, అంటే వాన పడి పోయింది, చల్లగా ఉంది వాతావరణం. ఇలాగా చాటు పుల్లగా కారంగా ఉప్పంగా వేడివేడిగా తినండి, సూపర్. సరేనా, సూపర్ ఉంది.